ఏమైంది? ఈ ఉద్యోగం వద్దు వద్దని ఏడ్చాను, విన్నారా? నా కొడుకు బలయ్యాడు. ఏమైందో చెప్పు. అంతా ఈ కాకి డ్రెస్ వల్లే, ఈ కాకి డ్రెస్ వల్లే, ఈ కాకి డ్రెస్ వల్లే. అభి స్కూల్లో లేడు, ఎవరో ముగ్గురు వచ్చి ఎత్తుకెళ్లారట. అభిని గురించి నువ్వేం కంగారు పడక, నువ్వింటికి వెళ్ళు, నేను వాడిని తీసుకొస్తా. వద్దు, వెళ్ళద్దు. ఏ ఉద్యోగం మానేస్తే చాలు, వాడిని వదిలేస్తారు. వాళ్ళెవరు నువ్వు చూసావా? బెదిరించారా? లేదు, నాకు వాళ్ళెవరో తెలీదు. నేను ఉద్యోగం మానేస్తే అభిని వదులుతారని ఎలా అన్నావు? అలాగే అంత బ్లాక్ మెయిల్ చేస్తుంటారుగా. అవన్నీ మెయిల్ గూడ్స్ రైలు బాబి, ఇది అలాంటిది కాదు, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. నువ్వు నిజం చెప్పకపోతే వాళ్ళని ఎలా పట్టుకుంటాం? ఎలాంటి ఎక్స్ప్రెస్ అయినా పట్టాలి, తప్పితే యాక్సిడెంట్ అవుతుంది. బాబి ఏం జరగదు, దిగులు పడకు, మేమున్నా మాతోరా. యూఆర్ ఆన్ డ్యూటీ. ఆమెకు పర్సనల్ బాడీ గార్డ్స్ కాదు, లీవ్ హర్ అలోన్. అది కాదు సార్ బాబీ. షట్ అప్, హే, గెట్ ఇన్ టు ది జీప్. నువ్వు నా భార్యవి, నన్ను ఎంకరేజ్ చేయాలి కానీ డిస్కరేజ్ చేయకూడదు. ఇక పైన లైఫ్ లో ఏం జరిగినా యూ హావ్ టు ఫేస్ ఇట్ అలోన్. ఏమిటి నీ పేరు? అభిమన్యు. నేను వాడి తండ్రిని, అర్జున్. వీళ్ళు నా అన్నదమ్ములు, ధర్మ భీమ నకుల సహదేవులు. ఇంకేం కావాలి? మీ ఐదుగురు ఒకే తల్లి బిడ్డలా? ఈ కలికాలంలో కుంతి ఎక్కడ దొరికింది? ఆనాడు పుట్టింది కుంతికి, ఈనాడు భారతమాతకి. నన్ను చూడాలి చూడాలి అని రావణాసురుడిలా రంకలేస్తున్నావుటగా, ఏం చేస్తావో చెయ్యి. లేదా నా కొడుకు చేతికి కొరడా ఇస్తే నీ తాటలు చేస్తాడు. కొట్టానంటే పుచ్చకాయలా పుచ్చ పగిలిపోతుంది. మీ అన్నింకా బతికుండాలంటే విసిరి పారేసిన ఎంగిలి విస్తరాకులావో మూలండు. ఒళ్ళు మరిచి నిప్పుతో చెలగాటమాడితే నామరూపాలు లేకుండా నువ్వు మసైపోతావు. ఏమయ్యా, నువ్వేనా అన్ననే పేరుతో అందరినీ బొంగరాల్లా ఆడిస్తున్నది? ఏయ్, బొంగరాల్ని ఆడించే తాడు నీ దగ్గరుంటే నీ భరతం పట్టే లాఠీ నా దగ్గరుంది. చిచి, ఒక చిన్న కుర్రాన్ని కిడ్నాప్ చేసి తీసుకొచ్చావే, సిగ్గులేదు నువ్వు చేసిన పనికి? ఏ, నా కొడుకుని ఎత్తుకొస్తే నీకు లొంగిపోయి దాసోహం అవుతాననుకున్నావా? నాకున్నది కర్తవ్యం అనే ఖాకీ డ్రెస్, ధర్మం అనే లాఠీ, న్యాయం చట్టం అనే రెండు కళ్ళు. నా జీవితంలో నీకు తల వంచను. ధైర్యం ఉంటే కాల్చు నా కొడుకుని, నా కళ్ళెదుటే కాల్చు. దమ్ము లేదా? నీ పేరు వినగానే గజగజలాడుతూ ఎవరు దాసులవుతున్నారో వాళ్ళందరి చేత నీ మహాన ఉమ్మేయించి నీ శవాన్ని రాబందులకి ఎరగా వేయలేదో నేను తెలుగు తల్లి ముద్దు బిడ్డనే కాను. నీకు కలేజా ఉంటే నా కొడుకుని కాల్చేసి డెడ్ బాడీ పంపించు. వాణ్ణి దహనం చేసి భవిష్యత్ మహాభారత గాథని నీ చేత రాయిస్తాను. ద్రౌపది చీరను నీకు కడతాను, దుర్యోధన నీకు కడతాను. ఈ దుశ్శాసనుల చేత ఓడదీయిస్తా, ఓకే? అభి ధైర్యంగా ఉండు. గుడ్ నైట్. దాదా దాదా దాదా, అన్నకి ఆ కొత్త ఎస్ఐకి ఫైటింగ్ అట అంటే అన్నగారు అయిపోయినట్టే. దాదా సూట్ రెడీ చేయమంటారా? ఉంగట ఎవ్వడు ఎవ్వడిని ఫైటింగ్లు ఖతం చేస్తాడో చూసుకొని అప్పుడు సూట్ రెడీ పెట్టండి.
పోట్లాటనేది నాకు వాడికి, మధ్య నువ్వెందుకొచ్చేవరా దొంగ నా కొడక. దొంగ నా కొడక, మిచ్చా నా కొడక, లోఫర్ నా కొడక, బేవకూఫ్ నా కొడక, గట్లని ఎన్నైనా తిట్టి పువ్వని ఉమ్మేయనా, మనకేం బేజార్లే. కానీ నేను కాపాడిన కీర్తి మాత్రం మందిగా. నే చెప్పుతో కొడితే బుద్ధి వస్తుందో తెలియదు. నాకు తెలిసినంత వరకు నువ్వు బాట వేసుకోగానే హాంకాంగ్ బ్యాంకాక్ సింగపూర్ గస్మంటి దండ కొట్టు, ఎవ్వరికి తెలియదు. ఏమంటే శబ్దం రాదు కాదే. నీకు సిగ్గు పరువు మర్యాద ఏమీ లేవురా, వెళ్ళు. వస్తానా కాశీ, అర్జున్ చూసేద్దాం మనం. మిస్టర్ అర్జున్, ఈ ఏరియాలో అన్నను ధైర్యంగా ఎదిరించి పోట్లాడింది మీరొక్కరే. మోసంతో గెలిచాడు, లేదంటే వాడు చనిపోయి 3 రోజులై ఉండేది డాక్టర్. అయినా వాడి జీవితంలో నా చేతుల్లోంచి తప్పించుకోలేడు. వాడి చావుకు ముహూర్తం నేనే పెడతాను. తొందరగా అర్జున్ కోలుకుంటే ఎవరు మగాడనేది 10 మందికి ప్రూవ్ అవుతుంది. సెండ్ ద బిల్స్ టు మీ. నో నీడ్ ఆఫ్ ఇట్. రక్తం తాగే రాక్షసుల చేత రక్తదానం చేయించుకోవడానికి గవర్నమెంట్ ఇంకా దిగజారలేదు. కీప్ యువర్ బ్లడీ మనీ విత్ యువర్ సెల్ఫ్. మొన్న జరిగిన సంఘటన నాకు తెలియకుండా జరిగింది, నా తప్పేం లేదు. బట్ వీఆర్ స్టిల్ ఇన్ ది బ్యాటిల్ ఫీల్డ్. గెట్ వెల్ సూన్. సానుభూతి వాక్యాలతో సాఫ్ట్ అవుతానుకుంటే అది నీ భ్రమ, అయినా ఉంచుకుంటాను. నీ జ్ఞాపకానికి కాదు, నీ ఆహ్వానానికి కాదు, ఈ పువ్వులు వాడిపోయేలోగా నీ ఆయుష్ పూర్తవుతుంది. ఆ రోజు నీ శవం మీద ఉంచుతాను. ఐ మీన్ టు కరప్ట్ డెడ్ బాడీ. ఇంత జరిగినా ఎస్సేగాడి తలతెక్కి ఇంకా తగ్గలేదంటే వాడి వెనక ఎవరో ఉండే ఉంటారు. వెనక ఉన్న వాళ్లను నా కళ్ళ ముందుకు తీసుకొచ్చే టైం వచ్చింది కాశీ. మీరు ఊమానండి, అదను చూసి ఎరవేస్తే చేపదానంతటదే వల్లో పడుతుంది. దెన్ డూ ఇట్.